తిరిరి నిజమని పాపమా పాపమా తిరిరి సనిరి సా స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి రసానందవి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా ప్రీ క్వార్టర్ ఫైనల్స్ 10 మంది ఉన్నారు. 2 బృందాలుగా విభజించాం. 5 గురు 5 గురు ఉన్నారు. మొదటి బృందం ఇవాళ పాల్గొంటున్నారు. ఈ వారం వచ్చే వారం 2వ బృందం పాడిన తర్వాత తక్కువ మార్కులు వచ్చిన 2 అభ్యర్థులు నిష్క్రమించడం జరుగుతుంది. ప్రథమ విజేతకు 3 లక్షల రూపాయలు, 2వ విజేతకు 2 లక్షలు, 3వ స్థానంలో నిలిచిన వారికి 1 లక్ష రూపాయలు, ప్రతి సంచికలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన వారికి 10,000 రూపాయలు, నిష్క్రమిస్తున్న చిన్నారికి 5,000 రూపాయలను ఇస్తున్నారు గోదావరి HDPE పైప్స్ వారు. అలాగే నాకు వాద్య బృందానికి, పిల్లలందరికీ కూడా అందమైన దుస్తులను అందిస్తున్నారు MVR అండ్ CMR మాల్స్ వారు. వారికి కూడా మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. పద్మశ్రీ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారు, దేశభక్తి సంగీత కళానురక్తి పుష్కలంగా ఉన్న ఉన్నత వంశంలో జన్మించిన ప్రతిభాశాలి నేటి మన ముఖ్య అతిథి. 73 వసంతాల ఈ మేధావి తన 70వ ఏట నుండే మహాకళాకారుడు, కర్ణాటక సంగీతంలో ఉద్దండులు అయిన వారి సరసన కూర్చుని తన మృదంగ వాదన నైపుణ్యంతో భారతదేశాన్నే కాదు మొత్తం ప్రపంచాన్నే అబ్బురుపరిచారు. మృదంగ మహాయజ్ఞంలో ఏక బిగిన 36 గంటలు మృదంగం వాయించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటును సంపాదించుకున్న ఈ అద్భుత మార్దంగికులు పద్మశ్రీ పురస్కారంతో పాటు కనీ విని ఎరుగని ఎన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. భారతదేశంలోని 6 రాష్ట్రపతులు, 5 ప్రధానమంత్రులు, 16 ముఖ్యమంత్రులతో సత్కరింపబడ్డ ఈ నవ మృదంగ బ్రహ్మ 73 ఏళ్ల వయసులోనూ అవిశ్రాంతంగా సరస్వతికి సేవలు చేస్తూనే ఉన్నారు. తాను తరించి మనల్లందరినీ తరింపజేస్తున్న జలధి మృదంగ రావం ఆచార్య ఎల్లా వెంకటేశ్వరరావు గారిని సద్భక్తి గౌరవాలతో వేదిక మీదకి మీ హర్షధ్వానాల మధ్య ఆహ్వానిస్తున్నాను. ఇవాల్టి శీర్షిక ఇటీవల విడుదలైనటువంటి సినిమాల్లోని పాటలను ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ముందుగా చిరంజీవి దృశ్య సాజన్ను ఆహ్వానిద్దాం చప్పట్లతో. అమ్మాయి ఎంపిక చేసుకున్న పాట రచన భాషాశ్రీ, సంగీతం శివరామ్ శంకర్, గానం శ్రేయా ఘోషాల్. స్నేహితుడ సినిమా నుంచి ఇంతకు నువ్వెవరు. అంతగా గుచ్చి గుచ్చి చంపే నందుకునే
చిరంజీవి దృశ్య చాలా శ్రావ్యంగా పాడావు. చక్కగా సినిమాలో ఎట్లాగా పాడారో శ్రేయా ఘోషాల్ అలాగే ఉంది. అది బాగా సాధన చేసి పెద్దవారు వారి ఆశీస్సులు పొందితే ఇంకా నువ్వు మంచి పెద్ద ఆర్టిస్ట్ అవుతావు. గాడ్ బ్లెస్ యూ. ఏం చెప్పడానికి అవకాశం లేదు. నువ్వు ముందుగా ఉచ్చారణ తాలూకు సంబంధించింది బంధము అని పాడుతున్నావు. బంధము బంధము అంతే పాడేటప్పుడు మామూలుగా బంధము అంటే చాలు. దేనికి ఏ ఒత్తుందో దానికి ఇస్తే చాలన్నమాట. నిజంగా ముందుగా ఈ పాటకు సంబంధించిన సంగీత దర్శకుడికి అభినందనలు తెలియచేయాలి. శివరామ్ శంకర్ చక్కగా చేశారు పాట. కాలం మారిపోతుంది, రకరకాలుగా సంగీతం వస్తున్న సందర్భంలో చెవికి ఇంపైనటువంటి గీతాన్ని చేశారు. ఇప్పుడు మోడర్న్ అరేంజ్మెంట్ ఆర్కెస్ట్రేషన్స్ ఉన్నా కూడా వినడానికి మాత్రం చాలా, ముఖ్యంగా చరణం అంతా కూడా సెమీ క్లాసికల్ స్టైల్లో చాలా చక్కగా సాగింది. తర్వాత పాడిన గాయని కూడా ఇవాళ దేశం మొత్తం మీద కూడా చాలా ప్రఖ్యాతి పొందినటువంటి గాయని మణి. చాలా చక్కగా పాడుతుంది, చాలా అద్భుతమైన గాత్రం. వీటన్నిటికీ తోడు ఏ భాషలో పాడినా ఆ భాషను స్పష్టంగా నేర్చుకొని పాడడానికి తాపత్రయపడేటటువంటి గాయని మణి. అందుకనే ఆ అమ్మాయికి అభినందనలు. మనం ఎంత తెలియజేసినా తక్కువే అవుతుంది. ఓ తొలకరి స్నేహమా అన్నది నాకు చాలా నచ్చింది. ఆ లైన్ పాట తల్లి, ఓ తొలకరి స్నేహమా. ఓ తొలకరి స్నేహమా, ఒక నిమిషం ఉండు, ఒకసారి చప్పట్లు కొట్టండి అమ్మాయికి. ఎందుకంటే తను పాడు అనగానే కరెక్ట్గా అదే శృతిలో ఎంత చక్కగా తీసుకుంది అంటే పిల్లలు ఎంత ఫోకస్గా ఉన్నారు చూడండి. అది చాలా ముఖ్యం. శృతి అనేది శరీరంలోకి జీర్ణించుకుపోవాలి. అది శరీరమే ఒక తాన్పుర అయిపోవాలి. పాడు ఆ లైన్ పాడు. ఓ తొలకరి స్నేహమా నేస్తమా, ఏమి మాయో ఇది నీ అడుగుల నీడలో, కాలమే నిలిచి చూస్తున్నది. ఆ అమ్మాయి అలా పాడి ఉండొచ్చు. ఓ తొలకరి స్నేహమా నేస్తమా, ఏమి మాయో ఇది నీ అడుగుల నీడలో అనేది ఇది నీ కలిసిపోకుండా, ఓ తొలకరి స్నేహమా నేస్తమా, ఏమి మాయో ఇది నీ అడుగుల నీడలో. ఇది చిన్న కమ పెట్ట అక్కడ. ఏమి మాయో ఇది నీ అడు, నీ మీద కొంచెం ఎక్కువ యాక్సెంట్. ఏమి మాయో ఇది నీ అడుగు, చాలు చాలు. ఆ ఏమి మాయో ఇది అన్న చోట ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు కదా. ఓ తొలకరి స్నేహమా నేస్తమా, ఏమి మాయో ఇది నీ అడుగుల, ఏమి మాయో ఇది. అమ్మాయి పాడకపోయి ఉండొచ్చు, నువ్వు ట్రై చేయి. ఓ తొలకరి స్నేహమా నేస్తమా, ఏమి మాయో, ఏమి మాయో ఇది. అది నేను చెప్తాను. ఏమి మాయో ఇది నీ అడుగుల నీడ, ఏ మాయ ఇది. అది కదా ఎక్స్ప్రెషన్. నీ వయసు కదా ఇప్పుడు తెలియపోవచ్చు. పాటకు అక్షర శుభ్రతతో పాటు భావం కూడా చాలా ముఖ్యం అన్నమాట. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. శుభం. తర్వాత జాన్హ వస్తోంది విజయభవ అనండి చప్పట్లతోటి. జాన్హవి ఎంపిక చేసుకున్న పాట రచన వెన్నెల. చాలా మంచి పాట ఇది. వెన్నెల కంటి, సంగీతం విద్యాసాగర్, గానం మధు బాలకృష్ణ సుజాత. చంద్రముఖి సినిమా నుంచి కొంతకాలం కొంతకాలం. కొంతకాలం కొంతకాలం
రేపు కూడా రావాలి. ఎక్స్ప్రెషన్స్ అవి బాగున్నాయి. బాగా సాధన చేస్తే మంచి కళాకారుని అవుతావు. నీలో ఉన్నటువంటి ముందు ప్లస్ పాయింట్ ఏంటంటే నీ మీద నీకున్న నమ్మకం. అక్కడక్కడ శృతి దోషాలు అంతే తప్ప, కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలి, నిన్న కాలం మొన్న మొన్న, అది ఫస్ట్ టైం మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సెకండ్ టైం నుంచి సరిపోయింది. వామప్ అవడం అంటాం కదా, గాత్రం కూడా వేడి కావాలి. దాని గురించి చాగంటి వారు ఎంత అద్భుతంగా చెప్పారో, మనం పూజ మొదలు పెట్టడానికి ముందర ఎందుకు 3 సార్లు నీరు స్వీకరిస్తామంటే, మంత్రం చదువుతున్నప్పుడు కూడాను గాత్రం చక్కగా ఉంటే దేవుడు కూడా ఇష్టపడతాడు, పక్కన ఉన్న వింటున్న వాళ్ళు కూడా ఇష్టపడతారు. రాత్రంతా నిద్రపోయి ఏవి ఎక్కువ జామునో లేచినప్పుడు గొంతుక కాస్త కరహర ప్రియ ఆలపిస్తూ ఉంటుంది, కరకరం అంటూ ఉంటుంది. అది అది శుభ్రం కావడానికి ముందు, మన గాయత్రి చెప్పడానికి ముందు ఒక 3 ఆ ఉద్ధరణతో నీళ్లు తీసుకుంటే గాత్ర శుద్ధి అవుతుందని ఆయన ఎంత సైంటిఫిక్గా చెప్పారో దాని గురించి. అలాగా ప్రతి వాళ్ళు కూడా గాయని గాయకులు అది చేస్తే చాలా మంచిది. ఒకసారి విద్యాసాగర్ అనే కుర్రవాడికి మాత్రం మీరు చప్పట్లు కొట్టండి. చాలా మంచి కంపోజర్, చాలా మంచి కంపోజర్, మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు. వాళ్ళ నాన్నగారు చక్కటి సంగీత విద్వాంసులు, రామచంద్రరావు గారు. చిన్నతనం నుంచి తెలుసు ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తాడో. లక్షణంగా సంగీతం నేర్చుకుని అటు పాశ్చాత్య సంగీతాన్ని ఇటు మన భారతీయ సంప్రదాయ సంగీతాన్ని నేర్చుకొని చాలా చక్కగా కంపోజ్ చేస్తాడు పాటలన్నీ కూడా.
తర్వాత మీరు హర్షధ్వానాలతో అభినందించాల్సింది వెన్నెల కంటి రాజేశ్వర ప్రసాద్ని. సినిమా అనువాద సినిమా, డబ్బింగ్ సినిమా. డబ్బింగ్ సినిమాకు రాయడం అనేటటువంటిది పాట మహాకష్టం. కొంతకాలం కొంతకాలం కాలం ఆగిపోవాలి. ఒక చిన్న పాప ఆయన హక్కును తీర్చుకుని మనం ముద్దు పెట్టుకుంటున్నాం అనుకోండి, అది కేరింతలు కొడుతుంది చూడండి. అది ఆ కాలం అలా ఆగిపోతే ఎంత బాగుండు. చిరంతరంగా ఆ చిరునవ్వునే చూస్తూ ఉంటాం మనమని అది శృంగార పరంగా చెప్తున్నాడు. కొంతకాలం కొంతకాలం కాలం ఆగిపోవాలి, నిన్న కాలం మొన్న కాలం రేపు కూడా రావాలి. నిన్న మొన్న కూడా ఇంత సంతోషంగా ఉన్నాం, అది రేపు కూడా నిన్న మొన్న లాంటిదే కావాలి అనేది. ఈ కాలం అన్నటువంటి మాటను తమిళంలో వాడాడు కాబట్టి అతను వాడాల్సి వచ్చింది. కానీ దాన్ని చాలా అందంగా ఎంతకాలం ఎంతకాలం హద్దు మీరకుండాలి, అంతకాలం అంతకాలం ఈడు నెట్ట ఆపాలి. ఎంత చక్కగా చెప్పాడు, చాలా చక్కగా చెప్పాడు. ముఖ్యంగా సుందరరామమూర్తి గారికి బాగా నచ్చిన కవి, ఎన్నోసార్లు నాతో అన్నాడు, నా తర్వాత వీడు చాలా చాలా గొప్పగా రాస్తాడు రా పాటలు అని ఆయన అనడం నేను ప్రత్యక్ష సాక్ష్యం దానికి. అసలు ముందు ట్యూన్ ఎంత బాగుందో చూడండి. తరరి రరి దరిరి దరి దారి తరరి రరి దరిరి దరి దార తరి దరే దీర దరే దరా. మంచి గజల్లా ఉంది. అతను విశ్వనాథన్ గారికి చాలా భక్తుడు, ఏకలవ్య శిష్యుడు. ఇందులో ఆ సెకండ్ వైలెన్స్ వస్తాయి చూడండి, అది పక్క ఎంఎస్ విశ్వనాథన్ గారి స్టైల్ ఆఫ్ మ్యూజిక్. అది అది పక్క ఆయన స్టైల్. ఆయన అంటే అంత ఆరాధనాభావం. తమాషా ఏంటంటే పెరటి చెట్టు మందుకు పనికిరాదు. మనకు తెలుగులో ఇతనికి ఏమీ పెద్ద పేరు రాలేదు. తమిళ మలయాళంలో ఈ రోజు కూడా అతను అత్యధికమైనటువంటి ప్రజాదరణ పొందినటువంటి సంగీత దర్శకుడు. చాలా అవార్డులు రివార్డులు పొందారు. వెళ్ళిరమ్మా. మన గాయకులు ఆంధ్రదేశంలో ఒకరు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, రెండు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. భగవంతుడిచ్చిన వరం వీళ్ళిద్దరు కూడా. ఈ మధ్య గోవాలో జరిగిన ఫెస్టివల్లో వారికి సెంచురియన్ అవార్డు రావడం అనేది మనందరూ కూడా గర్వించవలసిన విషయం. ఇది ఎవరికీ తెలియకపోవచ్చు. ఈ 100 సంవత్సరాలు ఇలాంటి కళాకారులు లేడని అనమాట. నిజంగా కూడా అంతే. మన దేశమంతా గర్వించవలసిన మహాగాయకుడు ఆయన. పాడుతా తీయగా అనే కార్యక్రమాన్ని నిర్దేశించిన రాముజరావు గారు, ఈటీవీ వారికి నేను మరి ధన్యవాదాలు చెప్తున్నాను. భ్రాతృవాత్సల్యంతో పెద్దలు ఇచ్చేవన్నీ కూడా ఆశీస్సులుగా శిరస్సు వంచి సవినయంగా స్వీకరిస్తున్నాను. మీరు మీ పక్కన కూర్చోవడమే నా అదృష్టం. అలాంటి గొప్ప కళాకారులు మీరు. నజీరుద్దీన్. నజీరుద్దీన్ ఎంపిక చేసుకున్న పాట భాస్కర్ భట్ల గారి రచన, సంగీతం గానం చక్రి, సత్యం సినిమా నుంచి ఓ మగువా నీలో స్నేహం కోసం. నీతో స్నేహం కోసం. కాళిదాసులాగా మారి కవితే రాసేసా, ఓ మగువానితో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా, దేవదాసులాగా మారి గడ్డం పెంచేసా. పుట్టు లేకపోయినా బెట్టు లేకపోయినా, పుట్టు లేకపోయినా బెట్టు లేకపోయినా, పగలు రాత్రి వెతికి వెతికి నీకే లైనేసా. ఓ మగువానితో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా, కాళిదాసులాగా మారి కవితే రాసేసా.
పూలన్నీ నువ్వేమైనా నీ లుక్స్ చూడబోతే మత్తులోకి దించేనా. ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా, కాళిదాసులాగా మారి కవిత రాసేసా. ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా, దేవదాసులాగా మారి గడ్డం పెంచేసా. క్రేజీగా ఉంటే చాలు ప్రేమలోన పడతారండి, ట్రూ లవ్ చూపుతుంటే పెంచుతారు దూరాన్ని. ఓ మగువా నీకే న్యాయమా, ఎదల ప్రేమే సాపమా, మనసేమో బరువాయే నీ మాటలు లేక మోడైపోయే. మగువా ఓ మగువా ఓ మగువా, ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా, కాళిదాసులాగా మారి కవిత రాసేసా. ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా, దేవదాసులాగా మారి గడ్డం పెంచేసా. మంచి బేస్ వాయిస్ వస్తుంది, చేంజ్ ఓవర్లో ఉన్నప్పుడు నువ్వు మంచి గాత్ర సౌలభ్యం, పైగా భాష కూడా స్వచ్ఛత ఉంది. మాతృభాష ఏమిటి? ఉర్దూ? ఉర్దూ రాదు సార్ మాకు. తెలుగు. తెలుగు అయినప్పటికీ భావన సంతోషం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎక్కువ మంది ముస్లిమ్స్కి ఎవరో వాళ్ళ తండ్రులు తాతలు మాట్లాడతారు, కానీ పిల్లలందరూ తెలుగే మాట్లాడతారు. మంచి కళాకారులు ఉన్నారు. అయ్యో, షేక్ చినమౌలాన్ సాహెబ్ అద్భుతమైనటువంటి అద్భుతం. ఆయన బొట్టు లేకుండా ఎప్పుడన్నా కనిపించాడు? మా చిన్న చూడండి, అతను ఆ కుంకుమ బొట్టు లేకుండా ఎప్పుడూ కనపడ్డు. బై బర్త్ హీస్ ముస్లిం. సంగీతానికి భాషా భేదాలు ఉన్నాయా? రంగు ఉందా? దానికి రుచి ఉంది, వాసన ఉంది, పవిత్రత ఉంది తప్ప అదే దేవుడు మనం ఆరాధించాడు. మహానుభావుడు భారతరత్న బిస్మిల్లా ఖాన్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ వారు ఎక్కడ కాశీ దేవాలయంలో సాధన చేసేవారు. అక్కడ ఆస్థాన విద్వాంసులు. ఆయన్ని అమెరికాలో వచ్చి స్కూలు పెట్టమన్నారు. ఏమండి, రవిశంకర్ గారు సితారు ఇక్కడ సితారు, ఆయన రవిశంకర్ గారు సితారు విని బీటిల్స్ వీళ్ళందరూ కూడా సితారు నేర్చుకుని కొంత వాయించడం మొదలెట్టి ఆయన ఇంకా చాలా ప్రాచుర్యం పొంది ఎన్నో స్కూల్స్ పెట్టారు అమెరికాలో. షహనాయి వాద్యం విన్న తర్వాత ప్రభుత్వం వాళ్ళు ఆహ్వానించి మీరు దయచేసి ఇక్కడికి వచ్చి పాఠశాల నడపాలి అంటే, అయ్యా ఇది నాది పెద్ద కుటుంబం, నాది నేను మా భార్య పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు ఇవి కాకుండా నా శిష్య ప్రశిష్యులు ప్రతిరోజు వచ్చేవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరిని తీసుకొని అక్కడ అమెరికా వాళ్ళందరికి కూడా వీసాలు ఇస్తామన్నారు. ఆయన ఒక మాట అన్నారు, ఏమండి
మీరు అందరికీ పిస్తారు, బాగానే ఉంది. కానీ పొద్దున్నే వేకుజామున లేచి నేను ప్రాక్టీస్ చేయడానికి నాకు ఆధార శృతి విశ్వనాథ దేవాలయంలోని ఘంటానాదం. ఘంటానాదం, ఆ ఘంటానాదం మీరు అమెరికాలో ఇవ్వగలరా అన్నాడు ఆయన. నేను సాయంకాలం అయితే గంగామాకి తట్టుమే మై పైదలు చెల్తాం, గంగామాత ఒడ్డున నేను నడుచుకుంటూ వెళ్తాను, ఆనందంగా నాలో సంగీత చెరులు పొంగుతుంటాయి, అది మీరు అమెరికాలో ఇవ్వగలరా అన్నాడు. మనుషులంతా ఒకటే, ఏం తేడా ఉందండి? ఈ సంగీతం మాత్రం వీళ్ళకే రావాలని రూల్ ఏమైనా ఉందా? ఎంతెంత గొప్ప కళాకారులు ఉన్నారు, అల్లా రఖ కానీ, మీరు వాయించినటువంటి వాళ్ళు. మీరు ఒకసారి లిస్ట్ ఇస్తే, మీరు తబలా విద్వాంసులు ఎంతమందితో వాయించారు చెప్పండి గురువు గారు. ఉస్తాద్ అల్లా రఖ, తర్వాత జకీర్ హుస్సేన్ వాళ్ళ అబ్బాయి, అలాగే మన కృష్ణ మహారాజ్ అద్భుతమైన, అయ్యో మహానుభావుడు తబలాలో, అట్లాగే శంత ప్రసాద్. అయ్యో నచే మన మోరా లగన త్రికిట భీగి భీగి అంటాడు ఆయన. ఆయన కావాలని పిలిపించి ఎస్డి బర్మన్ వాయించుకున్నారు ఆ సినిమాలో ఆ పాట, చాలా అద్భుతం. ఎంత బాగుంటుందో ఆ పాట, చాలా విన్నుంటావు కూడా నువ్వు అది, తబలా విద్వాంసులందరికీ కూడా ఒక స్ఫూర్తి అండి. తిరక్వా గారు అది చాలా పెద్దవారు అనుకోండి, ఆయనకు 90 ఏళ్ళు వచ్చినప్పుడల్లా నేను విన్నది 94 నడవడానికి కూడా కష్టపడితే ఇద్దరు శిష్యులు తీసుకొచ్చి వేదిక మీద ఎక్కించి రెండు చేతులు తబలా మీద పెడితే 16 ఏళ్ల కుర్రాడు వాయించినట్టు వాయించేవాట మహానుభావుడు. ఆ తిరక్వా అనే పేరు ఎలా వచ్చిందో తిరికిట వల్ల తిరక్వా అయ్యాడేమో. అంతేనండి, మహాద్భుతం ఆ పేరు. అట్లాగే మనకు ఆంధ్రదేశంలో అశ్వథాటి రామమూర్తి గారని మృదంగ విద్వాంసు పూర్వం. అసలు పేరు ఇంటి పేరు అదేనా లేకపోతే బిరుదు అశ్వథాటి? అశ్వథాటి అలా వాయించండి అశ్వథాటి. ఇలాంటివి అద్భుతమైనటువంటి కళాకారులు వీళ్ళలో చాలా మందితో పనిచేశారు, విదేశీ కళాకారులతో పనిచేశారు. మీరు ఇప్పుడు యువకులు అందరూ కూడా తబలాలు వాయిస్తున్నారు కదా, పెద్దవాళ్ళు పెద్ద పెద్ద గడ్డాలు వేసుకుని వీళ్ళందరూ కూడా వాయించారు. నాకు ఆ భాగ్యం కలిగింది. నాకు అందులో ఇందాక పండిట్ రవిశంకర్ గారు మహానుభావుడు, ఆయన మనకు సంగీతం అంటే చాలా అభిలాష. అందులో ఈ మ్యాథమెటిక్స్ లెక్కలు అది తెలుసుకునేవారు. ఓ సాత్మాత్రకు ఎలాజీ బోలే అనేవాడు. ఒక 4 రకాలు ఆయన పాఠం చేసేవారు. అది అసలు మనం చెప్పడానికి ఎంత ఆనందంగా ఉంది. అయ్యో అంత గొప్పవాడు అని అడిగాడంటే, ఈ భారతదేశం ఈ మట్టి చూసుకున్న పుణ్యం ఎలాంటి కళాకారులు ప్రపంచానికి ఇచ్చిందో. అంటే ప్రతి దేశంలో కూడా గొప్ప గొప్ప కళాకారులు ఉంటారు కానీ అండి, ఇంత వైవిధ్యం ఉన్నటువంటి కళాకారులను మాత్రం వేరే ఏ దేశం కూడా ప్రొడ్యూస్ చేసి ఉండడానికి అవకాశమే లేదు. ఈ మట్టి గొప్పతనం అది. ఇందులో ఒక థీమ్ ఉంది కదా, అది పాడు అది మొదట 3వ సారి 4వ సారి ఇది థీమ్ పాటకి పర్ఫెక్ట్గా పాడు. 2వ సారి పాడుతున్నప్పుడు ఆ మధ్యమ మాత్రం కొంచెం శృతిలో చేరి చేరినట్టుంది. అలాగే వెళ్ళే వెళ్ళే అని వినపడుతోంది. అది కొంతమందికి జన్మతః ఒక చిన్న వీక్నెస్ ఉంటుంది, అది దిద్దుకోవచ్చు. వెళ్ళే అన్నప్పుడు నాలిక చివర మనం పంటి మొదలకు తగులుతుంది కదా, నాలికను మడవాలి కొంచెం, వెళ్ళే వెళ్ళే అది విషయం, అది వెళ్ళే రావాలి. తర్వాత ఓ మగువ ఓ మగువ ఓ మగువ వస్తుంది, అది ఒకసారి పాడు. ఓ మగువ ఓ మగువ, బాగా ఆలోచించు నువ్వే అనుకో, నీకు తెలిసిపోయింది నీ తప్పేంటి. ఓ మగువ ఓ మగువ, ఒకసారి చాలు ముందు అక్కడే ఆగుతాం. ఏం చేసావు ఇప్పుడు నువ్వు, ఒకసారికి 3 సార్లు అనుకున్నావు కదా. ఓ మగువ స్వరం తెలుసా, నేర్చుకుంటున్నావా? ఏంటి ఓ మగువ స్వరం చెప్పు. పాదదస, అందులో పా ద స కరెక్ట్గా పాదసాలేగా, అది కొంచెం రీకి దగ్గరగానో దైవతం పెద్ద దైవతం చిన్న దైవతం మధ్యలోనో పంచమాలు రెండు లేదు ఒకటే ఉంది కాబట్టి అది మానో పెద్ద మానో లేకపోతే చిన్న దైవతం కాకుండా. ఓ ఓ మగువా ఓ మగువా ఓ మగువా ఓ ఓ చూడు చిన్నదా వినపడుతుంది అది. అది పాట రన్ అవుతున్నప్పుడు పర్ఫెక్ట్గా పడాలి. బాలమురళి గారు ఆయన ఒకటి శృతిలో పాడుతూ మంద్ర స్థాయిలో దైవతను టచ్ చేసి
ఆ తర్వాత కాకుండా థర్డ్ స్థాయిలో ఈ దైవత నుంచి ఆ దైవత అవలీలగా వెళ్ళి అలా కొడితే గంట కొట్టినట్టు ఉండేది దైవతం. ప్రాక్టీస్, మానసికంగా మన ప్రయాణం అలా చేయాలి. అది అక్కడ ఆ నోటుకు వెళ్ళి చేరడం అనేటప్పటికీ అది కరెక్ట్గా నువ్వు ఓ మగువా ఓ మగువా పర్ఫెక్ట్గా వచ్చేయాలన్నమాట. ఆ తర్వాత పాటు ఇంకో ఓ మగువ పాటు, మూడు ఓ మగువులు ఉన్నాయి. ఓ మగువా ఓ మగువా ఓ మగువా ఓ మగువా ఓ మగువా ఓ మగువా ఓ మగువా. గు అన్న నోటు కొంచెం ఫ్లాట్ అవుతుంది. ఇది ఏదైనా సరే ఆ ఫ్లోలో పర్ఫెక్ట్గా రావాలి. ఆశా భోంస్లే గారు ఎస్డి బర్మన్ దగ్గర ఒక పాట పాడారు, రాత్ అకేలి హై తరారీ రతానా ఆకే మేరే పాస్ కానో మే మేరే जो भी चाहे कहिए जो भी चाहे कहिए तने दे दे तुम्ही तो दिए. ఈ పాటలో డైనమిక్స్ ఎలా చెప్పాడు మ్యూజిక్ డైరెక్టర్ అని ఆవిడ ఒక మాట చెప్పింది. ఎస్టి బర్మన్ గారు పాట నేర్పిస్తూ ఆశా భోంస్లే ఏం చెప్పారంటే, అమ్మా ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, నాన్నగారు ఫ్రెండ్ వచ్చి ఇంట్లో మాట్లాడుతున్నారు, నువ్వు చిన్న పాప అవి, నాన్న జేబులో చాక్లెట్లు ఉన్నాయి అది కావాలి నీకు, ముందేమంటావు మాట్లాడు నాన్న నాకు చాక్లెట్ ఇవ్వా అంటే ఉండమ్మా మాట్లాడుతున్నాను అంటాడు. ఒక్క నిమిషం అయిన తర్వాత నాన్న నాకు చాక్లెట్ కావాలి అంట, అమ్మా మాట్లాడుతున్నాను కదా కాసేపు ఆగు అంటాడు. నాన్న నాకు చాక్లెట్ కావాలి, ఏమిటి అది అర్థం పర్థం లేకుండా ఒక్క నిమిషం ఆగు అనగా నాన్న నాకు చాక్లెట్ కావాలి అంట. ఈ ఎక్స్ప్రెషన్ నాకు పాటలో కావాలి అని చెప్పాడు అనమాట. రాత్రి ఒంటరిగా ఉంది, దస్ గయే తీరాంగం తిరదింతం ఆకే మేరే పాస్ కానో మే మేరే జో భీ చాహే కహియే జానె చాహే కహియే. రాత్రి ఒంటరిగా ఉన్నా నా దగ్గరికి రా, నా చెవిలో నీకేం కావాలంటే అది చెప్పు అని ఆ క్రాఫ్ట్. అలాగా ఆ అనుభూతి కావాలన్నమాట. ఓ మగువ నీతో స్నేహం కోసం ఎంతో దిరారా, ఇన్వాల్వ్మెంట్ ఉంటే బాగుంటుంది. కానీ ఇది చాలా అందమైన గాత్రం, పెరిగాక ఇంకా అద్భుతం అవుతుంది. మంచి బేస్, రేర్ థింగ్ ఈ రోజుల్లో అది. థ్యాంక్ యూ. శుభం. థ్యాంక్ యూ సార్. అల్లా చరఖే అప్పు విల్రా ప్రవస్థి దాతల్లి. రచన తను పాడబోయే పాట చంద్రబోస్ గారు, సంగీతం కీరవాణి గారు, గానం కీరవాణి గారు, గంగ. ఈ అబ్బాయి చాలా మంచివాడులో. ఒక మనసుతో ఒక మనసు, ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు, ఆ ముడి ఒక కొంగు ముడైలాగా ఊరుకోవు. ప్రేమ
చిరంజీవులందరూ కూడా ఎంత చక్కగా పాడుతున్నారు. వీళ్ళు పెద్దవాళ్ళు అయితే ఎంత గొప్ప గాయకులు అవుతారో అనిపిస్తుంది. చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యు. ముందుగా కీరవాణి గారికి, చంద్రబోస్కి నమస్కరిస్తున్నాను. ఈ రోజులో కూడా ఇలాంటి పాట రాయడం చేయడం అనేటటువంటిది, వాట్ ఎ బ్యూటిఫుల్ కంపోజిషన్, ఎంత బాగా రాశారు. అసలు పల్లవే అత్యద్భుతం. ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు, ఆ ముడి కొంగు ముడియేదాకా ఊరుకోవు, అది ప్రేమ లక్షణమైనది. నది గొంతులో అలపాటల తడబాటు లేని ప్రేమ, అత్యద్భుతమైనటువంటి విశేషణాలు. అమ్మ అధరాలలో పాడుతున్నప్పుడు కూడా అధరాల దాకు వస్తుంది. ప్రాణాలతో స్థిరబంధనం నెలకొల్పుతుంది ప్రేమ. రెండు ప్రాణాలతో స్థిరబంధనం అనేటువంటి గొప్ప మాట రాశాడు. అక్కడ స్థిర ఒత్తు పలకాలి నువ్వు. ప్రాణాలలో స్థిర బంధనం నెలకొల్పుతుంది ప్రేమ. నీ సంస్కారం అక్కడ నెలకొల్పుతుంది నెల, ఆ సంగతి ఎంత బాగా అంటున్నావో, అది గాత్ర సంస్కారం. అది నిషీధిలోను వీడిపోని నీడ ప్రేమ, అది మకుటాయమానం. చివరికి వచ్చేసరికి ఈ విశ్లేషణాలన్నిటికీ, ఈ విశేషణాలకన్నిటికీ మించినది ఏదో చెప్పాలి. వెన్ యు ఆర్ ఫినిషింగ్ ఇట్ ఇట్ హ్యాస్ టు బి సంథింగ్ బెటర్ దాన్ ఆల్ దీస్ సిమిలీస్. అది నిషీధిలోను వీడిపోని నీడ ప్రేమ. రాత్రిపూట నీడ ఎక్కడ ఉంటుంది? చీకట్లో నీడ ఉండదు కదా. చీకట్లో కూడా మనల్ని వదలండి దీని నీడ లాంటిది ప్రేమ అని, ప్రేమ గురించినటువంటి ఉదాత్తమైనటువంటి విషయాలని అత్యద్భుతంగా చెప్పారు చంద్రబోస్. అంత అద్భుతంగా కంపోజ్ చేశారు కీరవాణి, అంత అద్భుతంగా పాడే ఉన్నావు, నాకు ఏ విధమైనటువంటి అనుమానం లేదు దానికి. సందీప్, సందీప్ ఎంపిక చేసుకున్న పాట సిరివేంద్ర సీతారామ శాస్త్రి గారి రచన, సంగీతం కమలాకర్ గారు, గానం కార్తీక్. వాన సినిమా నుంచి ఎదుట నిలిచింది చూడు.
వచ్చింది చూడు. జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు, చిను కంటి చిన్నదేమో మై మరచిపోయి ఎవరు పక్కన గిటార్ వాయిస్తున్నట్టే ఉంది నాకు. ఐ జస్ట్ ఫెల్ట్ దట్ యాజ్ ఇఫ్ సంబడీ ఈస్ ప్లేయింగ్ ది అకోస్టిక్ గిటార్. సో బ్యూటిఫుల్లీ ప్రెజెంటెడ్ అరవింద్, గాడ్ బ్లెస్ యూ. చాలా చక్కగా పాడావు బాబు, మంచి వృద్ధిలోకి వస్తావు. ఈ సినిమా కన్నడంలో ముంగారు మళ్ళీ అన్న పేరుతో వచ్చింది. ముంగారు మళ్ళీ అంటే వర్షానికి సంబంధించింది. మనోమూర్తి గారని ఆయన సంగీత నిర్దేశకులు ఆ సినిమాకి. ఆ పాటని 75% అలాగే పెట్టారు కమలాకర్ దీంట్లో. పల్లవి కానీ ఆర్కెస్ట్రేషన్ కానీ అదే, ఒక బ్యాక్గ్రౌండ్లో చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. చరణం స్టార్టింగ్ వేరే చేశాడు కమలాకర్, ఎందుకంటే కమలాకర్ చాలా మంచి కంపోజర్. కానీ ఆ పాట చాలా పాపులర్ అయ్యి సోను నిగమ్ పాడాడు కన్నడంలో ఈ పాట. అక్కడి నుంచి ఇంకా అతను తప్ప వేరే గాయకుడు లేనంత ఎత్తుకు ఎదిగిపోయాడు కర్ణాటకలో, ముఖ్యంగా ఈ పాట వల్ల. అది తెలుగులో కార్తీక్ చక్కగా పాడాడు. కార్తీక్ చాలా బాగా పాడాడు. పాటలో చాలా చోట్ల చిన్న చితక తప్పులు ఎక్కువ చేశాను, డజంట్ మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్. ఎందుకంటే నీకు ముఖ్యంగా చరణంలో పై స్థాయికి వెళ్తున్నప్పుడు కష్టపడుతున్నా. శృతి వన్ ఒకసారి. నిజం లాంటి ఈ స్వప్నం నిజంలా ఆ నోట్ తాకడానికి కొంచెం కష్టపడుతున్నావు. ఆ చరణం పాడు ఒకసారి. స్వప్నం కరెక్ట్. ఎలా పట్టి ఎలా పట్టి ఎలా పట్టి ఆపాలి తర్వాత ఆ పంచమకు చేరట్లేదు అనమాట. అది గుర్తుపెట్టుకో. కావాలంటే ఒక అరసుడు తక్కువ చేసుకుని పాడుండొచ్చు, నువ్వు ఏం ప్రాబ్లం లేదు. ఇది పక్కా మహమ్మద్ రఫీ గారి కంపోజిషన్. అలా పాడాలి ఈ పాట, ఎంజాయ్ చేస్తూ పాడాలి అనమాట. ఎంత బాగా రాశాడు వాడు, ఏ పాటను బాగా రాస్తాడు సీతారామాడు. నిన్ను చేరుకోలేక ఎటెళ్ళిందో నా లేఖ, వినేవారు లేక విసుక్కుంది నా కేక. నేను ఐఎమ్ షౌటింగ్ నీకోసం గట్టిగా అరుస్తున్నాను కేక, అది వినడానికి ఎవరు లేరు. ఆ కేకవి ఎందుకురా నన్ను ఇన్నిసార్లు కేక వేయమంటావు, ఈ కేకను నేను నాకు ఎవరు వినేవాళ్ళు లేరు, ఎందుకు కేకేస్తావని కేక విసుకుంటోంది అన్నమాట. ద థాట్ ఈస్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. గాడ్ బ్లెస్. ఏకకాలంలో మృదంగం వాయించి శబ్దం ఉచ్చారణ, అంటే దీన్ని ఏమంటారు, నట్టు అంగా ఉంటాం భరతనాట్యం దీంట్లో. మామూలుగా అయితే కొనుగోలు శబ్దం అంటారు, కొనుగోలు పాట కూడా అంటారు. ఇది తమిళ దేశంలో ఎక్కువ ప్రాచుర్యం. ఈరోజు అది ప్రత్యేకత. వీడు మా పౌత్రుడు అభిషేక్. ఎలా thank you.
తీయగా ఇవాటి కార్యక్రమం ఎంత అద్భుతంగా రక్తి కట్టిందంటే
పిల్లలందరూ అద్భుతంగా పాడడం, మ్యూజిషియన్స్ అద్భుతంగా వాయించడం, దానికి చివరన అమ్మవారికి హారతి ఇచ్చినట్టుగా ఒకసారి వారి నాదంతో మనల్ని తన్మయంలో చేసి ఈ ఫ్లోరు, ఈ సెట్ మొత్తం అంతా కూడా ఓంకార నాదంతో నిండేటట్టు చేసినటువంటి మహానుభావుడికి మరొకసారి ప్రణమిల్లుదాం. మనం అందరం కూడా మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. వారికి మామిడిపూడి సోదరులు వారి తండ్రి గారి జ్ఞాపకార్థం ఆయన రాసినటువంటి రామాయణ కథాసారం భగవద్గీత గౌరవ పురస్సరంగా మేము అందజేస్తున్నాం. మామిడిపూడి రామకృష్ణయ్య వారి రచనలవి. ప్రతివారం అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించిన వారికి పురస్కారాన్ని హెచ్డిపిఈ పైప్స్ వారు 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ వారం దాన్ని అందుకుంటున్నది చిరంజీవి ప్రవస్థి. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, స్వస్తి. చల్లిపోయిరా మంచు మప్పు.